ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 39వ అధ్యాయము. బాబాగారి సంస్కృత పరిజ్ఞానము. భగవద్గీత శ్లోకమునకు బాబాగారి అర్థము. మహాసమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత యందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియూ అది నానాసాహెబు చాందోరుకరను వారిదనియూ అనుటచే హేమాడు పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయము ఉండుటచే రెండును ఇందులో పొందుపరచనైనవి. తొలిపలుకు. షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి కూడా పావనమైనదే. ఏలన శ్రీసాయి అచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు, తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. వారి కొరకే చాలా దూరము నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చెయ్యునప్పుడు పాడుచుండడివారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను. బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబు చాందోరుకర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేశెను. ఈ విషయమును గుర్చి బివి దేవుగారు శ్రీ సాయిలీలా సంపుటి 4 పుట 563 స్ఫుట విషయములో రాసినారు. వారు స్వయముగా నానాసాహెబు చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకునుటచే ఆ వృత్తాంతము ఈ దిగువనివ్వబడెను. నానాసాహెబు చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణిచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెను. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ల నొత్తుచు నోటిలో ఏదో గొనుగుకొనుచుండెను. బాబా, నానా ఏమి గొనుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నానా, భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను. తద్వద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. బాబా, నానా అది నీకు బోధపడినదా? నానా, అవును. బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పము. నానా, దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనిదము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా, నానా శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతి పదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమునకు అర్థము చెప్పాను. బాబా, నానా ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా, ప్రణిపాతయను పదమునకింకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాతయనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. బాబా, పరిప్రశ్న అనగానేమి? నానా, ప్రశ్నించుట. బాబా, ప్రశ్న అనగానేమి? నానా, అదే అనగా ప్రశ్నించుట. బాబా, పరిప్రశ్నయన్నను ప్రశ్నయన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరియను ప్రత్యయమునకు ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా, పరిప్రశ్నయను మాటకు నాకు ఇతర అర్థమేమీయూ తెలియదు. బాబా, సేవ అనగా ఎట్టిది? నానా, ప్రతిరోజు మేము చెయ్యునట్టిది. బాబా, అట్టి సేవ చేసిన చాలునా? నానా, సేవాను పదమునకు ఇంకనూ వేరే అర్థమేమీ గలదో నాకు తోచుటలేదు. బాబా,
రెండవ పంక్తిలోని ఉపదేక్షంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమను పదం ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నానా, అవును. బాబా, ఏ పదము? నానా, అజ్ఞానము. బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థము గలదా? నానా, లేదు, శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు. బాబా, వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా? నానా, అజ్ఞానమును పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా, కృష్ణుడు అర్జునుని, జ్ఞానులకు, తత్వదర్శులకు నమస్కారము. ప్రశ్నించుట సేవ చెయ్యుమని చెప్పనేలా స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నానా, అవును, అతడు తత్వదర్శియే. కాని అర్జునునితర జ్ఞానుల నేల సేవించుమనను నాకు తోచుటలేదు. బాబా, నీకిది బోధపడలేదా? నానా సిగ్గుపడను, అతని గర్వం అణగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను: జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలెను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారి బుట్టలో వేయుటకు గాని, వారి తప్పులను పట్టుటకు గాని పనికి మాలిన ఆసక్తితో అడగకూడదు. నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుటకు గాని ఆధ్యాత్మికాభివృద్ధికి గాని అడుగవలను. సేవ ఎనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయునది సేవ కాదు. శరీరము తనదు కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరమున్నదనియూ భావింపవలను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును. గురువు అజ్ఞానమును బోధించునగా నానాకు అర్థము కాలేదు. బాబా, జ్ఞానము ఉపదేశమెట్లగును? అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు: అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపజేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసెదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసెదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలను అనినచో ద్వైతమను భావమును మనసులో నుంచి తీసివేయవలను. అదే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతము గూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే. వారికది ఎట్లు తెలియను? దానిని ఎట్లు పొందదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట మానవులను లేవనెత్తుటకును, ప్రపంచమునుద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా చెడిపోదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా నుండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కాని అతని అనేక జన్మల అజ్ఞానము అతని శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకునెను. గురువు అజ్ఞానమును మూలముతో తీసివేయవలను, తగిన ఉపదేశమునివ్వవలను. లెక్కలేనని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకును శిష్యుని గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవుననియు, లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నిత్యాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారం ఆరంభించవలను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడ నున్నది అను దానిని చూపుటయే గురుపదేశమందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు: నేను జీవిని అనగా ప్రాణిని, శరీరమే ఆత్మ అనగా నేను శరీరమును, భగవంతుడు
ప్రపంచము, జీవుడు వేరువేరు. నేను దేవుడను కాను, శరీరము ఆత్మ కాదని తెలుసుకొనకుండుట, దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట, ఈ తప్పులన్నయూ చూపించనిదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదు? ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా? లేక రెండును ఒకటేనా? ఆయన సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపజేయుట కొరకే బాబా ఇంకనూ ఇట్లనెను. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను అనగా శరీరము, మన అనగా మనస్సు, ధనముల అనగా ఐశ్వర్యము నర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుమననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణునికి తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలెననియే కృష్ణుడు అట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చెయ్య నిశ్చయించుకున్న పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమియూ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపూసాహెబు బుట్టి షిరిడీలో సకుటుంబముగా ఉండేవారు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో అగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించుమనెను. బాబూసాహెబు లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపము, నేను అందరి కోరికలను నెరవేర్చదననెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని నేను భావావేశమున మైమరిచితిని. నా గొంతుక ఆర్చుకొని పోయెను. నా కండ్ల నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దృశ్యములు ఒకటే అయినందులకు బాబూసాహెబు బుట్టి విస్మయమందెను. ధనవంతుడగుట చేతను, చేతనైన వాడగుట చేతను అచ్చుటక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు అనగా శ్యామా సహాయముతో ఒక ప్లాను వ్రాసెను. కాకాసాహెబు దీక్షితు వాని నామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమి ఉపరిగృహము, భూగృహము, బావి పూర్తయ్యెను. బాబా కూడా లెండీకి పోవునప్పుడు, తిరిగివచ్చినప్పుడు కొన్ని మార్పులను సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయూ బాపూసాహెబు జోగును చూడమనిది. అది నిర్మించునప్పుడు బాపూసాహెబు బుట్టీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని అనగా శ్రీకృష్ణుని ప్రతిమ ప్రతిష్ఠ చేయవలనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తికాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చదను అని వాడావైపు జూచుచూ, వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలను. మనమందరమచ్చట నొందుము. అందరూ కలిసిమెలిసి ఆడుకొందము. ఒకరినొకరు కౌగులించుకొని సంతోషముగా నుండవచ్చును అనెను. దేవస్థాన మధ్యమందిరము కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించిరి. కొద్ది కాలంలో పని పూర్తి ఆయెను. మురళీధర విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపూసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను. నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియూ, తాను మదుపు పెట్టిన 100,000 రూపాయలు వ్యర్థమగుననియూ చింతించెను. కాని బాబా సమాధి చెందక ముందు నన్ను రాతి మందిరములో నుంచుడు అన్నట్టి పలుకు బాపూసాహెబుకేగాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్యమందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియూ, బుట్టివాడాయే సమాధి మందిరమనియూ అర్థము గ్రహించవలను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యముగాదు. తాను కట్టించిన వాడాలో
బాబా పవిత్ర శరీరము సమాధియకుటచే బాపు సాహెబు బుట్టి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. ఓం నమః శ్రీ సాయినాథాయ. శాంతిః శాంతిః శాంతిః. 39వ అధ్యాయము సంపూర్ణము.